అఖిల పక్ష పార్టీలు భూ నిర్వాసితులు రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఖమ్మం నాగ్పూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. రైతులపై నిర్బంధం, అక్రమ అరెస్టులపై నిరసన వ్యక్తం చేశారు. ముట్టడి కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. కలెక్టరేట్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. अमरावती टू नागपूर नेशनल हाईवे ग्रीन फील्ड रद्द चेयाली कैंसिल चेयाली भ्रघुनाथपाल में अनेक मंद रैतु नष्ट आरोप अनेक मंद रैतु उद्यम बाट पटोर अदे विधा कलेक्टरेट मुट्टडी कार्यक्रम निर्वहित सुदीर्घकालराटा वनसास्ता अनेक को भूमल हाईवे कोसम इट त्याग सर पद्धति का आरोप प्रधान अनेक संवस दाने पैन आधार पड़ना वालू भावस्वे भूमि कोलते तम पैस्थि चाला दीनावस्थ में चेरकट వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉన్నాం. ఈ నేషనల్ హైవేల పేరుతో పచ్చని పొలాలను గుంచుకోవద్దని చెప్పేసి నినదిస్తూ ఈరోజు అన్ని పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చాలా భారీగా నడుస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా పోలీస్ బలగాలు కూడా ఇక్కడికి మోహరించాయి. రైతుల్ని అదేవిధంగా ప్రయా సంఘాల నాయకుల్ని కూడా అరెస్ట్ చేయడం కోసం ఇక్కడ మొత్తం సర్వం సిద్ధమైంది. రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీరు చేస్తున్న ప్రధానమైన డిమాండ్ ఏంటి? నాలుగు ఎకరాల మధ్యలో పడిపోతాం, సైడ్ రోడ్లు లేవు, ఎప్పటి నుంచో దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. గవర్నమెంట్ ఇలాంటి పాతికేళ్ళెత్తాం, 18 లక్షలు ఎత్తమన్నారు, ఇలా కోటిన్నర రూపాయలు ఉంది, దానికి న్యాయం చేయమని. సైడ్ రోడ్లు లేవు, రైతులకి బాగా ఇబ్బంది పడుతుంది, దాని మీద మేము ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలని కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ఎవరు పట్టించుకోవట్లేదు. మా జేసీ వచ్చి ధర్నాకు మేము కోలుకున్నాం, మాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారిని ఎన్నోసార్లు మొరం పెట్టుకున్నాం. ఎన్నో మీటింగులు చేసినా కూడా పోలీసు వాళ్ళతో దౌర్జన్యాలు చేపెత్తి అక్రమంగా రైతు తెల్లారుజామున వచ్చి కూడా కొలతలకు వచ్చి రైతుకు సమాచారం లేకుండా కూడా వచ్చి కొలటానికి ఎంత దుర్మార్గం. ప్రభుత్వాలు ఎక్కడా లేవు. రైతుని కనీసానికి మీ భూమి ఉంది, మీ కొలతను ఇట్లా పోతుంది గవర్నమెంట్ అని ఒక ఎంఆర్ఓ కానీ ఒక కలెక్టర్ గారు కానీ ఏ సమాచారం లేకుండా వచ్చి అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పెట్టి జనాలు రైతులు మొత్తం కూడా దెబ్బందించి కొలతలు పెట్టుకొని పోయారు. ఇంతవరకు దుర్మార్గం. మాకు న్యాయం చేస్తాం, కేంద్రం రాష్ట్ర గవర్నమెంట్ చేతన న్యాయం చేద్దామని కోరుతున్నాం. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఈ భూమి ఎలా కొన్నావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని ఎకరాలు కోల్పోతున్నావు? మాది ఒక ఎకరన్నర ఉంది, నేను కష్టపడి సంపాదించింది. ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళకి ఇచ్చాము, 31 కొంట పోయింది. ఏం చేయాలి అర్థం కాదు, నాకు తప్పు ఉంది. ఈ గవర్నమెంట్ ఏందో, మాకు ఆర్డీఓ ఏం చేశాడంటే 40 లక్షలు ఇప్పిస్తాం, తక్కువ లేదు అన్నాడు. చివరికి మోసం చేసి 18 లక్షలు లోపే అంటాడు. మేము ఏం చేయాలో అర్థం కాదు. ఈ గవర్నమెంట్ ఏంది ఇప్పటి వాడు 100 కోట్లు అమ్ముతాడు. ఈ ఏడుకొచ్చేళ్ళకి 18 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు అంటాడా? ఆడైతే 200 కోట్లు, 300 కోట్లు ఏలంపాట్లు పెట్టుకోవచ్చు. రైతు కష్టాలు తెలియదా? రైతు ఎన్నెమ్మక ఈ దేశానికి అన్నం పెట్టేది రైతు అంటారు ఈ గవర్నమెంట్. ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్? ఇంత దుర్మార్గమైన పరిపాలన, రైతునే రాజు చేస్తున్నాడు. ఎక్కేటప్పుడు ఇవాళ దివాళ రైతుని దివాళ తీపిస్తాడు. గిట్టుబాటు ధర లేదు, ఏమీ ధరలు లేవు. హైవే నాగపూర్ నుంచి అమరావతికి రోడ్డు, కానీ ఇక్కడ రైతులు గుళ్ళైపోయినా ఏం కాదు. 1 కోటి రూపాయలు అమ్మే భూమిని 18 లక్షలు అంటే మేమేం చేయాలి? ఉంది ఎకరం ఉన్నారా మాకు? అధికారులు ఏమంటున్నారు? అధికారులు స్పందించకపోతే మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధమైన ఉద్యమాలు చేస్తారు? ఏ విధమైన పోరాటాలు చేస్తారు? ఏ ప్రజా సంఘాలతో మీకు మద్దతు లభిస్తుంది? అధికారులు నిర్బంధ సర్వేని మొదలుపెట్టారు. ఆ పోలీసు వారి సహకారంతోనే మొత్తం 3 గ్రామాల్లో వందనం, కొదుమూరు, రఘునాథపాలెం మండలం మొత్తం కూడా పోలీసు వాళ్ళు లోపల పెట్టేసి నిర్బంధ సర్వే చేశారు. నిర్బంధ సర్వే వల్ల మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మేము పోలీస్ స్టేషన్ లోపల ఉన్నాం, వాళ్లే సర్వే చేసుకున్నారు, వాళ్లే కొలతలు వేసుకున్నారు. కాబట్టి ఈ అమరావతి నాగపూర్ రోడ్డు వల్ల ఉపయోగం లేదు. కోదాడు నుంచి కొరివి నుంచి కోదాడు వరకు, కోదాడు నుంచి విజయవాడ వరకు మంచి రహదారి ఉంది. కావాలనే వీళ్ళు ఈ రహదారిని అలైన్మెంట్ అని చెప్పి ఇటు మారుతా ఉన్నారు. దీనివల్ల ఉపయోగం లేదు. ఈ అలైన్మెంట్ని మార్చి కోదాడ కొరివి విజయవాడ వరకు మార్చుకుంటే ఇటు రైతులకే, అటు ప్రభుత్వానికి, మాకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారా? అధికారులు ఏం చెప్తున్నారు? మాకేం చెప్పలేదండి. సర్వే కూడా వస్తున్న విషయం కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా సర్వే చేశారు. ఆ రోడ్డు వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు సార్. మాకున్నది ఎకరన్నర భూమి, ఎకరన్నర భూమి పోతుంది. మాకు సేమ్ చెప్పలేదు. ఇంత ఇస్తాము డబ్బులు అని కూడా చెప్పలేదు. మాకు డబ్బులు అవసరం లేదు, మా భూమి మాకు ఇస్తే చాలు, మాకు రోడ్డు అవసరం లేదు. ఆ భూములు కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి రైతులు, తల్లిదండ్రులు అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపైన ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా ఉద్యమ బాట మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి అనేక మంది అధికారులను కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇరు ప్రభుత్వాలు
ప్రభుత్వాలు కూడా తమకు అన్యాయం చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ హర్షత్ తో కదీర్ బి6 న్యూస్ కలెక్టరేట్.